మళ్ళీ చెప్పండి అమ్మ స్టార్టింగ్. నా పేరు గుంజి తేజస్విని అండి. జనవరి 8, 2021 లో నా మ్యారేజ్ అయింది. నేను భక్తుల వెంకటేశ్వరరావు అనే వ్యక్తితోటే అయింది. ఇదే బాల్యంలో పెద్దల సమక్షంలో జరిగింది. అన్ని నచ్చే చేసుకున్నాడు, ఘటనలు తీసుకున్నాడు, అన్ని తీసుకున్నాడు. 20 డేస్ నాతో ఉన్నాడు. వాళ్ళ అక్క బాబా చెప్పిన మాటలని, వాళ్ళ అమ్మ చెప్పిన మాటలని వినేసి ఇప్పుడు నన్ను వదిలేస్తున్నాడు. ఆ ఏంది ఇదంతా అని అంటే, నీకు అవసరం లేదు, నువ్వు నోరు మూసుకొని ఉండు అని చెప్పేసి నన్ను వదిలేస్తాడు. పెద్దవాళ్ళు ముందు తీసుకొని వెళ్ళి మాట్లాడితేనేమో నాతో. చెప్పండి. పెద్దోళ్ళు ముందు తీసుకొని వెళ్తే నువ్వు నాకు అవసరం లేదు, బరువు దించేసుకుంటున్నాను అని చెప్పి చెప్పేస్తున్నాడు. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళేమో అక్కడేమో లేదు లేదు, నాకు కాపురం కావాలని అంటున్నాడు. ఇప్పుడేమో బయటకు వచ్చేమో లేదు, నాకు వద్దు ఈ పిల్లలతో అవసరం లేదు, దిక్కునున్న చోటు చెప్పుకోకు అని చెప్పేసి వదిలేస్తున్నాడు. అటు పూర్తిగా వదిలేయట్లేదు, ఇంటికి కూడా తీసుకెళ్ళట్లేదు. నాకు మాత్రం నా ముగ్గురు కావాలి, నా సంసారం కావాలి. అది ఎట్లా చేస్తారో తెలియదు. న్యాయం కావాలి. నన్ను ఇంటికి రమ్మనట్లేదు, మొత్తానికి బయటకు కూడా పోనీయట్లేదు, రోడ్డు మీద నించోబెట్టేస్తున్నారు. నా జీవితం అంతా అన్యాయం చేశారు. అది సార్.